నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ సత్య సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి సమయం లేదు మిత్రమా బంపర్ ఆఫర్ 3 రోజులు మాత్రమే ఆ తర్వాత ఫుల్ బ్యాండే అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు ఆ వివరాల్లో కెలబే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ది బెల్ ఐకాన్ ఇంకా చలాన్ల వేట కొనసాగుతూనే ఉంది బంపర్ ఆఫర్ కూడా అయిపోతుంది 3 రోజులు మాత్రమే ఉంది మొదటిగా బంపర్ ఆఫర్ పెట్టేసి మీ చలాన్స్ క్లియర్ చేసుకోండి అని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు చెప్పారు అక్కడి వరకు కూడా బానే ఉంది మా చలాన్స్ మేము కంప్లీట్ చేసుకుంటాము క్లియర్ చేసుకుంటాము కాకపోతే మాకు కాస్త టైం కావాలి అని అంటే సరే అని కాస్త మెట్టు తగ్గి మరి ఇంకాస్త పొడిగించేశారు చలాన్ల డిస్కౌంట్స్ అనేటివి సో ఇదిలా ఉంటే ఇప్పటి వరకు కూడా ఎవరైతే చలాన్స్ క్లియర్ చేసుకున్నారో వాళ్ళు ఇక మీదట రూల్స్ బ్రేక్ చేయకూడదు బ్రేక్ చేసినట్లయితే డైరెక్ట్ గా జైలుకే అంటున్నారు అండ్ ఎవరైతే రూల్స్ బ్రేక్ చేసేసి చలాన్స్ అంటే ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రం ఇంకా క్లియర్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లియర్ చేసేసుకోండి సో మళ్ళీ క్లియర్ చేసుకోకుండా అలాగే పెట్టారు అంటే బంపర్ ఆఫర్ కాస్త అయిపోతుంది సో మీరు పెనాల్టీ కట్టడమే కాకుండా జైలు కూడా వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోమంది గవర్నమెంట్ సో ఇక మీదట మేము అయ్యో పాప మరణం అసలు లేనే లేదు సో ఎక్కడ చూసినా ఎవరు చూసినా కానీ రూల్స్ బ్రేక్ చేసినట్లయితే మా చర్యలు మేము తీసుకుంటాము అని చెప్పేసి గట్టిగానే చెప్పడం జరుగుతుంది ట్రాఫిక్ పోలీసులు సో ఇదిలా ఉంటే ఇప్పటికే గవర్నమెంట్కి 400 కోట్లు రావాల్సి ఉంది బట్ ఇప్పటి వరకు వసూలు చేసింది మాత్రం 250 కోట్లు వసూలు చేయగా 2.40 కోట్లు చలాన్స్ అనేటివి క్లియర్ అయిపోయాయి అనమాట సో ఇక మీదట ఎవరైతే చలాన్స్ కట్టిన తర్వాత రూల్స్ బ్రేక్ చేస్తారో వాళ్ళకి మాత్రం డైరెక్ట్ గా జైలు శిక్షనే ఉంటుంది ఒకవేళ అంటే కట్టకుండా ఇంకా వాహనాలు నడుపుతూ ఉంటారో వాళ్ళకి కూడా జరిమానాతో పాటుగా జైలు శిక్ష ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ఇప్పటికే క్లియర్ చేసేసిన వాళ్ళు చాలా మంది ఉండగా ఇంకొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా క్లియర్ చేసేసుకోండి అండ్ ఎవరైతే ఊర్లో లేము లేకపోతే మా ప్లేస్లో మేము లేము మేము వేరే ప్లేస్లో ఉన్నాము వాహనాలు మాత్రం మా ఇంటి దగ్గరే ఉన్నాయి అని ఎవరైతే అంటున్నారో దయచేసి ఆన్లైన్లో మీ చలాన్స్ అనేటివి క్లియర్ చేసేసుకోండి ఒకవేళ ఆన్లైన్ గురించి మాకు తెలియదు మేము ఎలా క్లియర్ చేసుకోవాలో తెలియదు అని అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కు వచ్చి అంటే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వచ్చి మీ వివరాలు మాకు ఇస్తే చాలు మేము క్లియర్ చేసేస్తాము అని చెప్పేసి పోలీసులు చెప్పడం జరుగుతుందన్నమాట సో ఎవరైతే క్లియర్ చేయలేదో కాస్త క్లియర్ చేసేసుకోండి అండ్ అలాగే బంపర్ ఆఫర్ కూడా అయిపోతుంది కాబట్టి సో మీ చలాన్స్ ఏవైతే ఉన్నాయో డిస్కౌంట్స్ ఇచ్చారు కాబట్టి క్లియర్ చేసేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరుగుతుందన్నమాట అండ్ ఇప్పటి వరకు మోటార్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ 50% మాత్రమే కంప్లీట్ అయ్యాయంట చలాన్స్ మిగతా 50% అలాగే ఉన్నాయి అండ్ కార్లు చూసుకున్నట్లయితే 70% దాకా క్లియర్ చేశారు కానీ ఇంకా 30% అలాగే ఉన్నాయట సో ఇలా వాహనాలు చాలా మంది ఉన్నారు సో ఎవరైతే క్లియర్ చేసుకోలేదో వాళ్ళు క్లియర్ చేసేసుకోండి అని చెప్పేసి లాస్ట్ వర్డ్గా చెప్పడం జరిగింది సో లాస్ట్ వర్డ్ కాస్త మించింది అని అంటే శిక్షే అంటున్నారు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు సో ఇది వాళ్ళకి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.